హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. ఈ వీడియోలో మనం రేపటికి సంబంధించిన స్టాక్స్ గురించి అయితే మనం డిస్కస్ చేసాము. సో నేను ఆల్రెడీ 3 స్టాక్స్ అయితే నేను షార్ట్ లిస్ట్ చేశాను, అంటే రేపటి కోసం అని చెప్పేసి. అండ్ మనం టాపిక్లోకి వెళ్ళకంటే ముందు మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేసినట్టయితే నా ఛానల్లో ఉన్న కంటెంట్ని చూడండి. కంటెంట్ కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ అదేవిధంగా వీడియోని ఎంతవరకు చూడండి, ఖచ్చితంగా మీకు వీడియో అనేది చాలా యూస్ఫుల్ అనేది అవుతుంది. అండ్ మీరు స్టాక్ మార్కెట్లోకి కొత్తగా కనుక మీరు వచ్చినట్టయితే అండ్ మీరు డిమాట్ అండ్ ట్రేడింగ్ అకౌంట్ ఓపెనింగ్ కోసం మీరు చూస్తున్నట్టయితే, ఈ వీడియో డిస్క్రిప్షన్లో నేను డిమాట్ అండ్ ట్రేడింగ్ అకౌంట్ ఓపెనింగ్ కోసం అని చెప్పేసి నేను లింక్ అయితే ఇచ్చాను. మీరు ఆ లింక్ ద్వారా మీరు ఓపెన్ చేసుకున్నట్టయితే మన ఛానల్కి కొంచెం సపోర్ట్ చేసినట్టు ఉంటుంది ఫ్రెండ్స్. మీరు దయచేసి ఆ లింక్ని కొంచెం కన్సిడర్ చేయండి. అండ్ ఆ డిమాట్ అండ్ ట్రేడింగ్ అకౌంట్ మనకి ప్రస్తుతానికైతే మనకి ఫ్రీ ఓపెనింగే ఉంది. అండ్ మనకి ఫస్ట్ ఇయర్ యాన్యువల్ మెయింటెనెన్స్ ఛార్జ్ కూడా మనకి ఏం లేదు. సో ఆ లింక్ని మీరు యూజ్ చేసుకొని మీరు డిమాట్ అండ్ ట్రేడింగ్ అకౌంట్ని మీరు ఓపెన్ చేసుకోవచ్చు. సో మనం టాపిక్లోకి వెళ్ళినట్టయితే మనకి ఫస్ట్ మనకు నిఫ్టీ 50 మనం చూద్దాము. ఇండెక్స్ ఇది మనకి ఇండియాకి మనకి మెయిన్ ఇండెక్స్ కదా ఇది. సో మనం నిఫ్టీ 50 కనుక మనం చూసుకున్నట్టయితే మనకి లాస్ట్ మండే ఏదైతే ఉందో లాస్ట్ మండే రోజు మనకు కొంచెం కరెక్షన్ అయితే జరిగింది. సో ఇది వచ్చేసి మనకి ప్యానిక్ సెల్లింగ్ అని చెప్పేసి మనం అనుకోవచ్చు, కరెక్షన్ కంటే కూడా. అండ్ మనకి ఇది మేజర్ కరెక్షన్ అయితే మనకి ఇది అవ్వలేదు. జస్ట్ ఏంటంటే మనకి ఒక ప్యానిక్ సెల్లింగ్ అయ్యింది. అండ్ మనకి కింద సపోర్ట్ లైన్ ఏదైతే ఉంటుందో ఈ సపోర్ట్ లైన్ టెస్ట్ చేసుకొని మళ్ళీ మనకి అప్సైడ్ అయితే వెళ్ళిపోయింది. అండ్ దానికి మెయిన్ రీజన్ ఏంటంటే మనకి COVID-19 మనకి సెకండ్ స్ట్రెయిన్ వస్తుందని చెప్పేసి, అది మనకి బ్రిటన్లో స్టార్ట్ అయిందని అంటే యూకేలో స్టార్ట్ అయిందని చెప్పేసి, అండ్ అది కూడా మనకి 70% ఫాస్ట్గా మనకి స్ప్రెడ్ అవుతుందని చెప్పేసి రనగా న్యూస్ రావడం వల్ల ఈ సెల్లింగ్ అయితే జరిగింది. అండ్ మనకి న్యూస్ అనేది మనకి మండే రోజు కాదు, అది మనకి లాంగ్ బ్యాక్ అంటే మనకి ఆల్మోస్ట్ ఒక 10-15 డేస్ బ్యాక్ మనకి న్యూస్ అయితే వచ్చింది. కానీ దాని ఎఫెక్ట్ అనేది మనకి మొన్న మండే రోజు అయితే మనకి మన మార్కెట్లో అయితే మనం చూసాము. సో దాని తర్వాత మళ్ళీ మనకి చూసుకున్నట్టయితే మనకి ఈ యుఎస్ ఫెడ్ రేట్ కానీ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా లైక్ 2023 వరకు చేయమని చెప్పేసి వాళ్ళు చెప్పడం అయితే జరిగింది. అండ్ అది కాకుండా ఈ యుఎస్డి స్టిమ్యులస్ ప్యాకేజ్ కూడా రావడం అయితే జరిగింది. అండ్ అది మళ్ళీ దాంతో పాటు మనకి క్రిస్మస్ కూడా ఉంది కదా. సో క్రిస్మస్ ఉన్నప్పుడు ఏంటంటే చాలామంది లైక్ హాలిడే మూడ్లోనే ఉంటారు, కొంచెం బయ్యింగ్ సెల్లింగ్ అనేది కొంచెం తక్కువగానే కనిపిస్తుంది. సో మనకి ఈ వీక్ మార్కెట్ కనుక మనకి చూసుకున్నట్టయితే మోస్ట్లీ మనకి ఫ్లాట్ అని ఉండొచ్చు, లేదంటే మనకి అప్సైడ్ మూమెంటం అన్న మనం చూడొచ్చు. ఎందుకంటే మనకి గ్లోబల్గా కూడా మనం చూసుకున్నట్టయితే ఈ క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ ఇవన్నీ కూడా మనకి పెరుగుతూనే ఉన్నాయి. అండ్ మనకి కమోడిటీ ప్రైసెస్ కూడా మనకి పెరుగుతున్నాయి. సో అండ్ దాంతోపాటు మనకి ఈ వ్యాక్సిన్ కూడా మనకి వస్తుంది కాబట్టి, అండ్ ఆల్ ఓవర్ ద వరల్డ్ మనకి ఈ వ్యాక్సిన్ ట్రయల్స్ జరుగుతున్నాయి. అండ్ వ్యాక్సిన్ కూడా మనకి లైక్ నార్మల్ జనరల్ పాపులేషన్కి కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది. సో వీటన్నిటి మనం బేస్ చేసుకుంటే మనకి లైక్ ఈ వీక్లో మనకి ఫ్లాట్ అని ఉండొచ్చు, లేదంటే మనకి అప్సైడ్ అన్న మనకి మూమెంట్ అవ్వచ్చు. అండ్ ఇది కాకుండా లైక్ మన నిఫ్టీ 50 ఏదైతే ఇండెక్స్ ఉందో ఈ నిఫ్టీ 50 ఇండెక్స్ అన్నది మనకి యూఎస్ ఇండెక్స్తో కంపేర్ చేసుకుంటే మనకి కొంచెం ముందుకైతే వెళ్ళిపోయింది ఫ్రెండ్స్. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే వాటితో ప్యారలల్గా కాకుండా అవసరమైన దానికంటే మనది మూమెంట్ అనేది చాలా ఎక్కువ అనేది వెళ్ళిపోయింది. సో కొంచెం అంటే యుఎస్ మార్కెట్ కనుక మనకి కరెక్షన్ అయినట్టయితే దానికంటే ఎక్కువ కరెక్షన్ అనేది మన ఇండియన్ మార్కెట్ అన్నది మనం చూడొచ్చు. సో అది నేను ఇప్పుడైతే ఎక్స్పెక్ట్ చేస్తలేను. మోస్ట్లీ అది చూస్తే మోస్ట్లీ మనకి జాన్ ఎండ్కి కానీ లేదంటే ఫిబ్రవరి 1st వీక్లో కానీ అది అవ్వచ్చు అని చెప్పేసి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో అప్పటి వరకు అయితే మనకి ఫ్లాట్ కానీ కొంచెం ఇట్లా ఈ విధంగానే మనకి మెల్లిమెల్లిగా మనకి అప్సైడ్ మూమెంటం అయితే వెళ్ళొచ్చు అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. సో మనకి ఈ వీక్ కూడా మనకి పాజిటివ్గానే ఉంటుందని అనుకుంటున్నాను, లైక్ ఫ్లాట్గా కానీ కొంచెం పాజిటివ్గానే ఉంటుందని చెప్పేసి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అండ్ మనకి స్టాక్స్ కనుక మనం చూసుకున్నట్టయితే ఫస్ట్ వచ్చేసి మనకి ఇండియామార్ట్ ఇంటర్మెష్. సో మన ఇండియామార్ట్ ఇంటర్మెష్ చూసుకున్నట్టయితే మనకి చాలా రోజుల తర్వాత మనకి నారో రేంజ్ ఎత్తుంటుందో, నారో రేంజ్ అనేది మనకి ఆల్మోస్ట్ ఒక సెప్టెంబర్లో స్టార్ట్ అయ్యి మనకి లైక్ చూసుకున్నట్టయితే మనకి 16th డిసెంబర్ రోజు ఇది మనకి బ్రేక్అవుట్ అవడం అయితే జరిగింది. సో మనకి ఆల్మోస్ట్ ఇది ఒక 3-4 మంత్స్ మనకి ఈ రేంజ్ బౌండ్లోనే మనకి ఇది మూవ్మెంట్ అయింది. అంటే బ్రేక్అవుట్ అయిన తర్వాత మనకి బయటకు వచ్చి దాని తర్వాత మళ్ళీ మనకి ఒక కరెక్షన్ అనేది జరిగి మళ్ళీ మనకి ఇప్పుడు అప్సైడ్ అనేది వెళ్తుంది. సో మళ్ళీ మనకి లైక్ ఒక రెసిస్టెన్స్ పాయింట్ దగ్గరనే ఉంది. సో రేపు మనకి మోస్ట్లీ మనం చూసుకున్నట్టయితే ఈ హై వచ్చేసరికి మనకి 6274 ఉంది. సో మనకి ఈ ప్రైస్ అనేది ఫస్ట్ 6274 ప్రైస్ని మనకి ఫస్ట్ దాటనిచ్చేటట్లు చూసాము. సో మనకి ఈ ప్రైస్ అనేది మనకి 6274ని కనుక మనకి బ్రేక్ చేసినట్టయితే మనం అక్కడ నుంచి మనకి అప్సైడ్ అయితే మనం లైక్ ప్రైస్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో మనం 15 మినిట్స్ చార్ట్లో కనుక మనం చూసుకున్నట్టయితే ఇంకా మీకు ఈజీగా అనేది అర్థమవుతుంది. సో మనకి ఇది డౌన్ సైడ్ అని వచ్చింది. దాని తర్వాత మళ్ళీ మనం చూసుకున్నట్టయితే ఒక అసెండింగ్ ట్రయాంగిల్ ప్యాటర్న్ అనేది మనకి ఇక్కడ ఫామ్ అవుతుంది. సో మనకి ఈ ప్రైస్ లెవెల్ అన్నది మనకి బ్రేక్ అయ్యేటట్లు మనం చూసుకోవాలి. సో ఈ మనకి ఈ ప్రైస్ లెవెల్ అనేది మనకి బ్రేక్అవుట్ అయిన తర్వాత మనం అక్కడ నుంచి మనం ప్రైస్ టార్గెట్ అనేది మనం క్యాలిక్యులేట్ చేసుకుంటాము. సో మోస్ట్లీ మనకి లైక్ 1:2 రేషియోలో మనం చూసుకుంటాం కాబట్టి సపోజ్ మీరు 1% టార్గెట్ అని పెట్టుకుంటే మనకి 0.5% అన్నది మనము స్టాప్ లాస్ లాగా పెట్టుకోవచ్చు. లేదు అని అంటే మీరు ఆ ర్యాలీని స్టాపింగ్ ట్రైలింగ్ స్టాప్ లాస్తోనే మీరు ట్రైల్ చేసుకుంటూ కూడా మీరు లైక్ వెళ్ళిపోవచ్చు ఫ్రెండ్స్.
సో ఇది వచ్చేసి అంటే లైక్ నేను ఇందులో అయితే నేను మీకు బయింగ్ సైడ్ అయితే నేను మీకు రికమెండ్ చేస్తున్నాను ఇండియా మార్ట్ ఇంటర్మెష్ వచ్చేసరికి. ఇందులో మాకు స్పెసిఫిక్గా టార్గెట్ అంటే ప్రస్తుతానికి అయితే ఏం లేదు, ఎందుకంటే మనకి అప్ సైడ్ ఇది కొత్త ఫ్రెష్ హైని ఫామ్ చేస్తుంది కాబట్టి ఈజీగా మనకు ఒక 4 to 5% అయితే మనకి ఇంట్రాడేలో మూవ్మెంట్ అయితే మనం చూడొచ్చు. సో ఇది వచ్చేసరికి మనకి ఇండియా మార్ట్ ఇంటర్మెష్. సో నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే సిప్లా. సో సిప్లా కూడా మనం చూసుకున్నట్టయితే మనకి చాలా మనకి ఫస్ట్ డైలీ చార్ట్లో చూసాము, దాని తర్వాత మనం 15 మినిట్స్ చార్ట్లో చూసాము. సో మనకి ఆల్మోస్ట్ ఇది మనకి అసెండింగ్ ఛానల్ ప్యాటర్న్ అన్న మనకి ఫామ్ చేస్తుంది అండ్ మనకి థర్డ్ టైమ్ ఆ ఫోర్త్ టైమ్ మనకి ఈ ప్రైస్ లెవెల్కి అయితే వచ్చింది. అండ్ ఇక్కడ మనకు ఒక హ్యామర్ ప్యాటర్న్ అన్నది ఫామ్ అయింది. సో మనకి హ్యామర్ ప్యాటర్న్ అంటే మనకి ఇక్కడ ఒక బులిష్ సిగ్నల్ అనేది మనకి ఇస్తుంది అండ్ మనకి ఇది లాంగ్ టర్మ్ ట్రెండ్ లైన్ వచ్చేసరికి మనకి ఈ రేంజ్లో ఉంది. సో మనకి మనం చూసుకున్నట్టయితే మనకి ఆల్మోస్ట్ 840 వరకు అయితే మనకి ఇది ఇంకా మనకి అప్సైడ్ మూమెంటం అయితే మనకు కనిపిస్తుంది 841 వరకు. అంటే మనకి ఒక 1 to 2% అయితే మనకి అప్సైడ్ మూమెంటం అయితే మనం ఈజీగా చూసుకోవచ్చు. అండ్ మనకి 835 ప్రైస్ అన్నది మనకి ప్రైస్ అన్నది మనకి ఎబో కనుక మనకి క్లోజ్ అయినట్టయితే మనకి అంటే మనకి 835 ప్రైస్ లెవెల్ అనేది మనకి 835 ఎబో వెళ్ళే వరకు మీరు వెయిట్ చేయండి. అండ్ 835కి పైకి వెళ్ళిన తర్వాత అప్పుడు మీరు ఇందులో లాంగ్ పొజిషన్ అయితే మనం తీసుకోవచ్చు. మనకి ఫస్ట్ టార్గెట్ వచ్చేసరికి మనం చూసుకున్నట్టయితే 842 అయితే మనం ఫస్ట్ టార్గెట్ లాగా పెట్టుకోవచ్చు. అండ్ దాని తర్వాత మనకి స్టాప్ లాస్ని ట్రైల్ చేసుకుంటూ మనకి అప్ సైడ్ అయితే మనం వెళ్ళొచ్చు ఫ్రెండ్స్. కానీ ఇందులో మరి స్ట్రిక్ట్ స్టాప్ లాస్తోనే మీరు ఇందులో లాంగ్ పొజిషన్కి అయితే తీసుకోండి, ఎందుకంటే మనకి ఇందులో ప్రీవియస్గా మనం 3 టైమ్స్ కూడా మనకి ఈ లైక్ లాంగ్ టర్మ్ ట్రెండ్ లైన్ ఏదైతే రెసిస్టెన్స్ లైన్ ఉందో దానికి టచ్ అవ్వకుండానే మనకి లైక్ షార్ట్ ఈ ట్రెండ్ లైన్కి మనకి డిస్టెన్స్ అంటే టచ్ అవ్వకుండానే దానికి దూరంగానే మనకి లైక్ కరెక్షన్ అయితే జరిగింది. సో ఖచ్చితంగా మీరు ఇందులో లాంగ్ పొజిషన్ అయితే తీసుకోండి, కానీ స్టాప్ లాస్ని మెయింటైన్ స్ట్రిక్ట్ స్టాప్ లాస్ని యూజ్ చేసుకొని ఇందులో తీసుకోండి ఫ్రెండ్స్. సో ఇది వచ్చేసరికి మనకి సిప్లా. అండ్ మనకి ఇందులో 15 మినిట్స్ చార్ట్ కనుక మనం చూసుకున్నట్టయితే అంటే డే ట్రేడింగ్ కోసం కదా, సో 15 మినిట్స్ చార్ట్ కనుక మనం చూసుకున్నట్టయితే మనకి కంటిన్యూస్గా మనకి అప్ ట్రెండ్లోనే ఉంది. దాని తర్వాత మళ్ళీ మనకి ఈ ప్రీవియస్ ఏదైతే హై ఉందో ఈ హైని కూడా మనకి బ్రేక్ చేసి అప్ సైడ్ వెళ్ళడం అయితే జరుగుతుంది. సో మనకి ఈ హైని ఫస్ట్ బ్రేక్ చేయాలి ఫ్రెండ్స్. బ్రేక్ చేసిన తర్వాతనే మనం ఇందులో లాంగ్ పొజిషన్కి అయితే మనం తీసుకోవచ్చు. సో ఇది వచ్చేసి సిప్లా. సో నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే వేదాంత లిమిటెడ్. సో వేదాంత కనుక మనం చూసుకున్నట్టయితే ఫస్ట్ డైలీ చార్ట్లో చూసాము. సో ఇది మనకి కంటిన్యూస్గా మనకి లైక్ డీలిస్టింగ్ తర్వాత అంటే డీలిస్టింగ్ ఫెయిల్ అయిన తర్వాత మనకి కంటిన్యూస్గా మనకి అప్ ట్రెండ్లోనే ఉంది. అండ్ అంటే దాని తర్వాత మనకి ఒకసారి పడిపోవడం అయితే జరిగింది, పడిపోయి దాని తర్వాత మళ్ళీ మనకి కంటిన్యూస్గా మనకి అప్ సైడ్ మూమెంట్ అయితే జరుగుతూ మనకి వెళ్తుంది. సో మనకి లాస్ట్ థర్స్డే రోజు మనకి ఇది గ్యాప్ అప్ ఓపెనింగ్ అనేది అయ్యింది. గ్యాప్ అప్ ఓపెనింగ్ అయ్యి మనకి రిలేటివ్ రేంజ్ ప్రైస్ క్లోజింగ్ మనం చూసుకుంటే ఈ రిలేటివ్ రేంజ్ క్యాండిల్ యొక్క రిలేటివ్ రేంజ్లో చూసుకుంటే 50% రేంజ్లో మనకి క్లోజ్ అవ్వడం అయితే జరిగింది. సో ఇది మనకి అండ్ అది కాకుండా మనకి వాల్యూమ్ అనేది మనకి ఆల్మోస్ట్ 800% వాల్యూమ్ అన్నది 800 టైమ్స్ వాల్యూమ్ అన్నది మనకి 800% వాల్యూమ్ అనేది మనకి ఇందులో పార్టిసిపేట్ చేయడం అయితే జరిగింది. సో మోస్ట్లీ మనకి ఇందులో బయర్స్ అనేది ఎగ్జాస్ట్ అయిపోతారు కాబట్టి కొంచెం మనకి రేపు సెల్లింగ్ ప్రెషర్ అయితే మనకి ఇందులో కనిపిస్తుంది, అంటే కొంచెం కరెక్షన్ అయితే కనిపిస్తుంది. సో అంటే మనకి ఈ సపోర్ట్ లైన్ ఏదైతే ఉందో అంటే మనకి 159.80, సో 159.80 నేను లైక్ ఈ సపోర్ట్ లైన్లో యాక్ట్ చేసి కొంచెం ప్రైస్ హోల్డ్ చేస్తుందని చెప్పేసి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో మనకి ఈజీగా ఒక 1 to 2% ప్రాఫిట్ అయితే మనం ఇందులో బుక్ చేసుకోవచ్చు అంటే ఈ ఇంట్రాడే కోసం అయితే. సో మనం ఇంట్రాడేలో అంటే డైలీ 15 మినిట్స్ చార్ట్లో కనుక మనం చూసుకున్నట్టయితే మనకి ఈ 161.50, 162 ఇప్పుడు ప్రైస్ ఉంది కదా, మనం ఫస్ట్ ఇమీడియట్గా మీరు ఒకవేళ ఇందులో షార్ట్ పొజిషన్ కనుక మీరు తీసుకున్నట్టయితే మనకి ఫస్ట్ టార్గెట్ వచ్చేసరికి మనకి 159.80 అంటే మనకి 1% టార్గెట్ అనేది మనకి ఈజీగా వచ్చేస్తుంది. సో మనకి ఇది కనుక మనకి బ్రేక్ అయినట్టు అంటే మనకి 159.80 ప్రైస్ కనుక మనకి బ్రేక్ అయినట్టయితే మనకి టార్గెట్ వచ్చేసరికి మనకి 150.80 అంటే మనకి గ్యాప్ క్లోజర్ ఏదైతే ఉందో ఈ గ్యాప్ క్లోజర్ అనేది మనకి జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఇందులో అయితే నేను మీకు సెల్లింగ్ సైడ్ అయితే మీకు చెప్తున్నాను అంటే షార్ట్ పొజిషన్ సైడ్ అయితే నేను మీకు చెప్తున్నాను. ప్రైస్ ఫస్ట్ మనకి 159.80 అంటే డౌన్ సైడ్ కనుక మనకి వచ్చేటట్లు వచ్చేంత వరకు మనకి వెయిట్ చేయండి, ఎందుకంటే మనకి 2 టైమ్స్ ఇక్కడ టెస్ట్ చేసి ఇది అప్ సైడ్ అయితే వెళ్ళడం అయితే జరిగింది. సో అందుకే మనకి ఈ 159.80 అని ప్రైస్ లెవెల్ని బ్రేక్ చేసి కిందికి వచ్చినంత వరకు వెయిట్ చేయండి. వెయిట్ ఎప్పుడైతే మనకి 159.80 లెవెల్ కంటే మనకి కిందికి వచ్చి మనకి క్లోజ్ అవుతుందో అప్పుడు మీరు ఇందులో షార్ట్ పొజిషన్కి అయితే తీసుకోవచ్చు. మనకి 150.80 అంటే మనకి ఆల్మోస్ట్ ఇక్కడ మనకి 9 రూపీస్ అనేది మనం టార్గెట్ లాగా అయితే మనం పెట్టుకోవచ్చు ఇంట్రాడే కోసం అని చెప్పేసి. సో ఫ్రెండ్స్ ఇది వచ్చేసరికి మనకి వేదాంత లిమిటెడ్. సో మనం ఇందులో చూసుకున్నట్టయితే మనకి ఇండియా మార్ట్ వచ్చేసరికి మనకి బయింగ్ సైడ్ ఉంది, సిప్లా వచ్చేసరికి మనకి బయింగ్ సైడ్ ఉంది, అండ్ వేదాంత వచ్చేసరికి మనకి సెల్లింగ్ సైడ్ ఉంది ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మనకి లైక్ రేపటికి సంబంధించిన స్టాక్స్, అంటే లైక్ 20th డిసెంబర్కి సంబంధించిన స్టాక్స్.
అండ్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, అండ్ అదేవిధంగా నా ఛానల్లో ఉన్న కంటెంట్ని చూడండి. కంటెంట్ కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మనం ఇంకొక వీడియోలో సరికొత్త టాపిక్తో కలుద్దాం. అంటిల్ దెన్ బై బై, జై హింద్.